బ్యాక్ టు రెవెన్యూ సెక్లర్ వచ్చే స్పెషల్ డ్రైవ్. నెక్స్ట్ మరొక కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మాది నారగోడు అండి. నారగోడు అయితే మోత్కూరులో ఉన్నాం. మా తండ్రి మా పెద్దనాన్న సంపాదిస్తాను. ఒక 7 సెంట్లు ఉంటుందండి. 7 సెంట్లు నేను చిన్న వయసులో మా నాన్న చచ్చిపోయాడు. మా తండ్రి 6 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు మా తండ్రి. ఓకే అండి, సమస్య ఏంటండి? మా పెద్దనాన్న ఏం చేయాలంటే వాడు ముందు ఆడి బాగా అమ్ముకొచ్చు మా దాంట్లో ఉంటామంటా మాకు కూడా ఆడే అమ్మేసుకున్నాడు. ఇప్పుడు మీకు సమస్య ఎవరితోనండి? ఇప్పుడు ఆ తలం కావాలండి మా పిల్లలు. మరి మా సంతకం పెట్టి తీసుకెళ్ళి కదా తలం మనకు వచ్చిందా రాదని అడుగుతున్నారు సార్. అది ఎవరి పేరు మీద ఉంది? అది మా తల్లిదండ్రులకి తండ్రులకి ఆడకే తెలుసు. వాళ్ళ మా పెద్ద బాబు మా అమ్మ మా నాన్న పేరు మీద ఉందండి. వాళ్ళు సిగ్నేచర్ పెడితేనే వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్తుందండి. వాళ్ళు పెట్టండి, వాళ్ళ పేరు మీదకి వెళ్ళదు. అది నేను అప్పుడు మీ చిన్నపిల్లని నేను రిజిస్టర్ చేయలేదయ్యా. వాళ్ళే అమ్ముకున్నా అంత దౌర్జన్యం అమ్ముకున్నా లైన్ చేసుకున్నారు వాళ్ళు. ఒకటి మీకు కూడా వారసత్వంగా అయితే మీకు కూడా హక్కు వస్తుంది సార్. అది అది ఏంటి వాళ్ళు ఆక్రమణ అమ్ముకున్నారు. మేము తలం మా పిల్లలు ఏం చేస్తే ఊరుకోవట్లే. మా తలం నువ్వు రిజిస్టర్ చేయలేదు కదా, మా తలం మనకు కావాలంటున్నారు వాళ్ళని. ఇప్పుడు వారసత్వంగా మీకు హక్కు ఉంటుంది, కానీ ఒకటి ఏంటంటే మీరు పోయి వాళ్ళు మీకు ఇచ్చినా సజావుగా అయిపోతుంది, లేకుంటే కోర్టుకు వెళ్ళాలి. అంటే సలహా అడిగి మండలకు అడగలదాం అనుకుంటున్నాం సార్. మండల ఆఫీస్ లో ప్రయత్నం చేయండి సార్, కానీ ఇది సివిల్ కోర్టు పరిష్కారం అవుతుంది. ముందు సలహా అడిగి మండలం మాది మండలం ఆఫీస్కి వెళ్ళండి, కానీ సివిల్ కోర్టులో పరిష్కారం అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి. హలో, హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? మాది అంటే మా నాన్నగారిది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం విశాఖపాలెం మేడం. ఓకే, అయితే అదేంటంటే 35 సంవత్సరాల క్రితం ఆ ఊరి నుండి మేము విశాఖపట్నం వచ్చాము. ఓకే మేడం. ఓకే చెప్పండి, చెప్పండి. అయితే వచ్చేసిన తర్వాత ఏంటంటే ఆ ప్లేస్ అది రిజిస్టర్ కాదు, అది అంటే నాన్నగారు వాళ్ళ తాతగారి నుండి అదే ప్లేస్ అన్నమాట. అయితే అదేంటంటే కొంత ప్లేస్ మొత్తం ఇల్లులు కట్టుకున్నారు, దానికోసం మేము ఏమనట్లేదు. మిగతా ప్లేస్ లో ఏంటంటే ఇప్పుడు కొంచెం మా పరిస్థితి బాగుంది, ఊర్లోకి వెళ్ళి ఇల్లు కట్టుకుందామని వెళ్ళాం మేడం. వెళ్తే అక్కడ ఏంటంటే మళ్ళీ వాళ్ళు వెనక్కి కూడా ప్లేస్ లో మేము ఇల్లు కట్టుకోవడానికి లేదు, అది మీది కాదు అని అంటున్నారు. మీరు ఒకసారి కోర్టుకు వెళ్ళాలి, ఈ విషయం కోర్టుకు వెళ్ళాలమ్మా. మీరు ఒక అడ్వకేట్ ని సంప్రదించండి అమ్మా. ఈ విషయం కోర్టుకు వెళ్ళాలి, మీరు ఒక అడ్వకేట్ ని సంప్రదించండి సార్. సార్ అమ్మ, మీరు టీవీలో చూస్తూ మాట్లాడితే కన్ఫ్యూజ్ అవుతారు. ఒక అడ్వకేట్ ని సంప్రదించండి అని చెప్తున్నారు. కోర్టుకు వెళ్ళాలమ్మా, కోర్టుకు వెళ్ళాలి. ఓకేనా? రైట్ అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ అండి. దయచేసి మాకు కాల్ చేసే ముందు అందరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు చెప్పేది మీరు చెప్పేసుకుంటూ వెళ్తారు, దానికి సమాధానం ఏంటి అని మేము చెప్పేటప్పుడు మీరు వినకుండా అవుతుంది. దయచేసి మాకు కాల్ చేసే ముందు టీవీ అనేది ఆఫ్ చేసి మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. మాకు కాల్ చేయాలి అనుకుంటే, మీ సమస్య గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి పాపారావు గారు. సార్, హలో చెప్పండి సార్, సమస్య ఏంటి? పాపారావు గారు వింటున్నాం. సమస్య ఏం లేదు సార్, మాకు 1B1 తర్వాత పాస్బుక్లు అన్ని ఉన్నాయండి. పాత రిజిస్ట్రేషన్ పేపర్లు అనేవి పోనాయండి, దానివల్ల ఎటువంటి సమస్య వస్తుందా లేకపోతే? మీరు డూప్లికేట్ పేపర్ ఇమ్మని దరఖాస్తు పెట్టండి సార్. 1B అడంగల్ ఆధారంగా మీ డూప్లికేట్ పేపర్ ఇమ్మని దరఖాస్తు పెట్టండి. సర్టిఫైడ్ కాపీ ఇస్తారు మీకు. ఆన్లైన్ లో ఉందా మీ పేరు? అవునండి. ఆన్లైన్ లో పేరుంటే పర్వాలేదండి, ఇబ్బంది లేదు మీకు. రైతు బంధు ఇవన్నీ వస్తుంది, వైఎస్ఆర్ రైతు భరోసా వస్తుంది కదా. వస్తుందండి, కనుక డోంట్ వరీ. మీ పొలాలు మీ పేరు మీద ఉన్నట్టు లెక్క. మీ జస్ట్ మీరు సర్టిఫైడ్ కాపీ ఇవ్వమని అడగండి, మళ్ళీ కొత్త డూప్లికేట్ పాస్బుక్ ఇస్తారు మీకు. రైట్ అండి, నమస్తే. దానికి కూడా 1000 లక్షలు కూడా అవసరం లేదండి, చిన్నగా ఉంటుంది రుసుము. ఓకేనా? థ్యాంక్ యూ అండి. హలో, 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 నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం, హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది. వింటుంది మేడం. నమస్తే అండి.
నమస్తే సార్, నమస్తే శ్రీనివాస్ గారు. వినపడుతుంది, ల్యాండ్ ఉందనుకోండి, దానికి అగ్రిమెంట్ చేస్తారు, ముగ్గురు నాలుగు రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు కదండి. అది మరి గవర్నమెంట్ తరఫున సరిగ్గా ఇదే కదండి, అది వాళ్ళ రికార్డ్స్ లో సరిగ్గా లేకపోవటం, ఇలా రిజిస్ట్రేషన్ మూడు నాలుగు రిజిస్ట్రేషన్ జరగటం. అవునండి, తప్పండి అది. అదే సార్, ఇట్లా చాలా ఉన్నాయి సార్ కేసులు. మరి అది ఎప్పటి నుంచో నడుస్తుంది, దాన్ని ఏమైనా ఇది చేయడానికి మార్గం ఉంటుందా సార్? ఉంటదండి, ఎందుకుండదు సార్, ఎందుకుండదు సార్, ఖచ్చితంగా ఉంటుంది. అదే అదే సార్, కంప్లైంట్ అనేది కరెక్ట్ గా రైజ్ అయితే వాళ్ళకి శిక్ష కూడా పడుతుందండి. అదే అదే సార్, ఇప్పుడు అట్లా అట్లా జరగటం అనేది గవర్నమెంట్ కూడా రెవెన్యూ వస్తుంది దీని మూలంగా. మళ్ళీ అది రిజిస్ట్రేషన్ అనేది మూడు నాలుగు సార్లు చేయటం, ఇవన్నీ ఓనర్స్ అనేది ముగ్గురు నలుగురు అయిపోవటం, అగ్రిమెంట్ వరకు అయితే అర్థం చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అనేది జరగకూడదు కదా సార్? అట్లా అది సబ్ రిజిస్టర్ ఆఫీసర్ జరిగే మోసం అండి, అది డబ్బులు తీసుకుని వాళ్ళు చేస్తున్నటువంటి అంశం అది. ఖచ్చితంగా దాని మీద మీరు కంప్లైంట్ రేజ్ చేయండి, వాళ్ళ మీద శిక్ష, వాళ్ళ చర్యలు ఉంటాయి సార్. అంటే ఇవాళ రేపు అంతా టెక్నాలజీ కూడా పెరిగింది కదా సార్? అవునండి, ఎక్కడ పడితే అక్కడ ఐటీ రంగం పెరిగింది, టెక్నాలజీ డిజిటలైజేషన్ కూడా చేస్తున్నారు, టెక్నాలజీకి అనుగుణంగానే వాళ్ళు లూప్ హోల్స్ కూడా వెతుక్కుంటున్నారు. అదే సార్, కనుక డోంట్ వరీ సార్, మీరు కంప్లైంట్ చేయండి సార్, తప్పది. ఒకే సర్వర్ నెంబర్ని రెండు మూడు డబుల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ అనేది చాలా పొరపాటు అండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువ జరిగాయి అలా. రైట్ అండి, నమస్తే, థ్యాంక్ యూ. నమస్తే సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. హలో, హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. సారీ అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. దయచేసి మాకు కాల్ చేసేటప్పుడు సిగ్నల్లోకి వచ్చి మాట్లాడండి, అలాగే ఏ డిస్టర్బెన్సెస్ లేని ప్లేస్కి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ సమస్య వ్యాలిడ్ అయినట్టయితే ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. మీ సమస్య ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యను అధికారులతో మాట్లాడించి పూర్తయ్యే దిశగా మీతో పాటు మేము అడుగులు వేస్తాము, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. సో దయచేసి మాకు కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ కావచ్చు, సిగ్నల్కి సిగ్నల్లో ఉండే ప్లేసెస్కి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. హలో, హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి సార్. హలో, సారీ అండి, ఇంతకుముందు నేను అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నాను, టీవీ వాల్యూమ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. మీరు అందులో చూస్తూ మాట్లాడతారు, అందులో దానికి లైవ్ దానికి కొంచెం ఫ్యూ సెకండ్స్ అనేది గ్యాప్ ఉంటుంది. సో ఆ ఫ్యూ గ్యాప్స్లో మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దయచేసి టీవీ ఆఫ్ చేసి మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. హలో, నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? అదే అండి, ఏంటి సమస్య? మాది కరెంటు పొలం ఉన్నది అమ్మ, నారకనంద జిల్లా అచ్చిపేట మండలం ఆదిపురం కాడ మా పొలం ఉన్నది. ఆ పొలం ఉంటే వాళ్ళు 2013-14లో ఎవరు విఆర్ఓ వేరే మార్చుకున్నారు వాళ్ళు. వాళ్ళే ఎవరి పేరు మీద ఉండేది, ఎవరి పేరు మీద మార్చారు? నా పేరు, నేను పొలం వాళ్ళకి కౌలుకి ఇచ్చే ఒప్పుకునేది నేను లేకున్నా, లేకపోతే వేరే ఒక విఆర్ఓ వచ్చి వాళ్ళకి పట్ట చేసుకున్నారు కాగితాలు అంటారు. కానీ నాకు నా పొలం ఎంతో నాకు రూపీ ఏంటంటే వాళ్ళు కాగితాలు ఇచ్చలేదు, పోలీస్ స్టేషన్లో వేస్తున్నామా నన్ను. ఇవ్వండి సార్ ఒకసారి మీ తహసీల్దార్ నంబర్ ఇవ్వండి. నేను విఆర్ఓ వాళ్ళందరూ ఎవరు లేరు సార్ ఇప్పుడు. తహసీల్దార్ నంబర్ ఇవ్వండి సార్, అందుకే తహసీల్దార్ నంబర్ నేను ఇదివరకు మాకు కూడా మన చాలా ఇచ్చిన సార్, సీఆర్ఓ ఇచ్చిన సార్ పెద్ద సార్ సీదా సార్ కూడా చెప్పిన సార్ చెప్పి నంబర్ ఉందా, ఇప్పుడు నెంబర్ ఉందా అండి? వాళ్ళ నెంబర్ లేదమ్మా, తీసుకొని కాల్ చేస్తారా? తీసుకోండి, తీసుకొని కాల్ చేయండి సార్. నమస్తే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. హలో, హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మాది శ్రీకాకుళం నర్సంపేట. టీవీ ఆఫ్ చేయండి సార్. సార్ వినిపిస్తుందా సల్మాన్ గారు? మేడం శ్రీకాకుళం జిల్లా సల్మాన్ గారు, మా మాట మీకు వినిపిస్తుందా?
వినిపిస్తుంది మేడం. టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి సార్, మీ సమస్య ఏంటనే చెప్పండి. వినిపిస్తుంది మేడం. అలాగేనండి, టీవీ ఆఫ్ చేయండి. మా ప్రాబ్లం ఏంటంటే, మాది ఎస్సీ మేడం, క్రిస్టియన్ సర్టిఫికేట్ కావాలి పీసీసీ. ఇది ఆ సమస్య పరిష్కారం కాదండి, ఇది రైతు పొలాలకు సంబంధించిన అంశం అండి. థ్యాంక్ యూ సాల్మన్ గారు, నమస్తే. ఏమనుకోవద్దు. హలో హలో, అమ్మ నేనే మాట్లాడతాను, గుండార వేసుకురామ. చెప్పండి అమ్మ, సమస్య ఏంటి? హలో హలో, శ్రీకాకుళం జిల్లా మాది. అలాగే శ్రీకాకుళం జిల్లా. చెప్పమ్మా, ప్రాబ్లం ఏంటి? రేగిడి మండలం. అలాగే విషయం ఏంటి, ఎందుకు కాల్ చేశారు? అది సరసన బిల్లు బాగుండమ్మా. అర్థం కాలేదమ్మా. హలో మేడం గారు, టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? లేదమ్మ, టీవీ అసలు వేయలేదమ్మా. చెప్పండి ఇప్పుడు సమస్య ఏంటని చెప్పండి త్వరగా. అదే పాస్బుక్ లు ఆపేశారమ్మా, రేగిడి మండలం గుంటర వేస్తా. ఎందుకు ఆపేశారమ్మా మీ పాస్బుక్? ఎప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు? అదే ఎందుకు, ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకు ఆఫీసారో తెలియదు. అమ్మా తహసీల్దార్ది 306 నాది, నాది సర్వే నెంబర్. తహసీల్దార్ గారిది నెంబర్ ఉందా? ఉందమ్మా, ఉంది. మీ పేరు ఇవ్వమ్మా, నంబర్. సెక్రటరీ వద్దమ్మా, తహసీల్దార్ నంబర్ కావాలమ్మా. ఈశ్వరమ్మా, తీసుకొని కాల్ చేయండి అమ్మా. ఏమన్నా అడిగి ఇప్పుడు ఈ సెక్రటరీ నంబర్ ఎట్లా అయితే తీసుకున్నారు, ఆయన నంబర్ ఎట్లాగే తీసుకోండి, ఇస్తారమ్మా. తీసుకొని కాల్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం మాది అసైన్మెంట్ ల్యాండ్ ఉండే మేడం. ఓకే, మాకు నకల్గండ రిజర్వాయర్ కింద నష్టపరిహారం ఇంకా రాలే మేడం. దేని కిందనండి? నకల్గండ రిజర్వాయర్ మేడం. నక్కలగడ్డ రిజర్వాయర్ ఎప్పుడు తీసుకుంది? బ్యాంక్ రిజర్వాయర్ ఎప్పుడు తీసుకుందండి? చాన్ రోజులు అవుతుంది సార్ తీసుకొని, ల్యాండ్ భూసేకరణ అయ్యి చాన్ రోజులు అవుతుంది మాకు. ఇంతవరకు అనేది అమౌంట్ అనేది రాలేదు సార్. ఏమంటున్నారు అడిగితే? అడిగితే సార్ గవర్నమెంట్ మాట్లాడుతున్నారు సార్. గవర్నమెంట్ బాధ్యత అని అంటున్నారా? అవును మేడం. అవునండి, అందుకే ఏ అధికారి అన్నారు మీతో అలా? ఇలా అని ఏ అధికారి మీతో అన్నారు అని అడుగుతున్నారు మేడం. ఏ అధికారి అనేది మేడం, సీఫామ్ ల మీద సంతకాలు పెట్టుకున్నారు. కాదు సార్, మీ దగ్గర భూసేకరణ సబ్ డిప్యూటీ కలెక్టర్ నంబర్ ఏదైనా ఉంటే ఇవ్వండి, మాట్లాడదాం. లేదు సార్, మా దగ్గర కలెక్టర్ గారి నంబర్. కలెక్టర్ కాదండి, డిప్యూటీ కలెక్టర్ ఉంటాడు భూసేకరణకు సంబంధించి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అని ఉంటారు. మీరు ఆ నంబర్ తీసుకొని కాల్ చేయండి సార్, డోంట్ వరీ, మనం మాట్లాడదాం, ఓకేనా? రైట్ నిరంజన్ గారు, నమస్తే. థ్యాంక్ యూ అండి. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం నమస్తే మేడం, విజయనగరం నుంచి మేడం, రామనాయుడు మేడం. చెప్పండి చెప్పండి నాయుడు గారు. సార్ మాకు విజయనగరంలో ల్యాండ్ ఉంది సార్, మా మామగారికి, మా మామగారు వాళ్ళ తండ్రి తల కాస్తి. వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత మా మామ వాళ్ళ అన్నగారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారు సార్ ల్యాండ్ ని. అయితే మా మామగారు అప్పుడు రిజిస్టర్ ఆఫీస్ కానీ వెళ్ళడం కానీ ఎటువంటి సంస్కృతం పెట్టడం కానీ ఏం లేదు సార్. ఆ తర్వాత అన్నదమ్ములు కలిసి ఉండేటప్పుడు ఈయన ఆయన పేరు మీద చేసేటప్పుడు సరేలే మార్పు పాస్బుక్ మారుతున్నాయి కదా నూరుకున్నారు సార్. ఓకే, ఆ తర్వాత ఆయన చనిపోయారు సార్, పెద్ద మామగారు కూడాను. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య పేరు మీదకి మళ్ళా మార్పిచ్చారు సార్ పాస్బుక్ కాదు. ప్రస్తుతం ల్యాండ్ మాది అనే కోణంలో అప్పుడు మాట్లాడుతున్నారు సార్ మాకు. మీరు అర్జెంట్ గా కోర్టుకు వెళ్ళండి సార్. సార్ అర్జెంట్ గా కోర్టుకు వెళ్ళండి, కోర్టు మాత్రమే పరిష్కరిస్తుంది దీన్ని, ఓకేనా? దీనికి లీగల్ రైట్ ఉంటుంది కదా సార్, ఇప్పుడు మాకు తీసుకుంటుంది ఉంటది, మనకు ఆ హక్కు కల్పించేది న్యాయస్థానం మాత్రమే, ఓకేనా సార్? ఇప్పుడు వీళ్ళ నుంచి వెళ్ళమంటారు సార్, మా అత్తగారిని ఉన్నారు సార్, ఇప్పుడు ఎవరైతే లీగల్ హైర్స్ లీగల్ హైర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు వెళ్ళాలి సార్. సార్ లీగల్ హైర్స్ ఎవరు సార్? ఇప్పుడు తాతగారు రాస్తారు అది మాకు తెలుసు కదా, రామనాయుడు గారు లీగల్ హైర్స్ ఎవరు అనేది మీకు తెలుసు, వాళ్ళు మాత్రమే పిటిషన్ వేయాలి, ఓకేనా? థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి. హలో
హలో అండి, మేము ద్వారించుకారు అండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? హలో అండి, మాట్లాడండి, మాట్లాడండి సార్. హలో సార్, మాట్లాడండి. అంటే మా నాన్న చచ్చిపోయిన సంవత్సరాలు అయిందండి. చచ్చిపోయినాడు, మేము చెప్పి చేసిస్తారని అడిగినాము. ఏమైంది భీముడు గారు, మీ సమస్య ఏంటి అసలు? ఇది ఏమైలేదండి, ఇప్పుడు ఎనిక ఆయనకి లంచం అడిగితే లంచం ఇచ్చినామండి. హలో సార్, చెప్పండి చెప్పండి సార్, వినిపిస్తుంది. భీముడు గారు, మీ దగ్గర వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ లో వచ్చి మాట్లాడండి సార్ త్వరగా. సార్ మాట్లాడండి సార్, ఇక్కడ వస్తుందండి, వినిపిస్తుంది, చెప్పండి సార్. ఇప్పుడు మా నాన్న చచ్చిపోయి 2 సంవత్సరాలు అయిందండి. ఓకే, బుక్ మేము ఎరవకి చెప్పి మీ నాన్నగారు పేరు మీద ఉన్న భూమి మీ పేరు మీద రావటానికి మీరు లంచం ఇచ్చారా? ఇచ్చామండి, మా అమ్మ పేరు మీద రాయనిక లంచం ఇచ్చాము. మీ అమ్మగారు పేరు మీదకి వస్తుంది కదండి, మీ పేరు మీదకి ఎలా వస్తుంది? అదే, మా అమ్మ పేరు మీదకి రావాలని మేము కూడా అనుకున్నాము. ఓకే, దానికి మీరు లంచం ఇచ్చారా? ఇచ్చాము. ఎందుకు ఇచ్చారండి? డైరెక్ట్ గా పేరు మీద అయిపోతుంది కదా. అంటే సార్ ఏమంటున్నా అంటే అవుతుంది, ఓపిక ఉండాలి, సర్వే చేయాలి, గుంత గుంట్లు తక్కువ ఉన్నాయి మీకు అవి అన్నాడు. అట్లా అని 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ధరణి పోటల్ వచ్చింది కదండి, వచ్చింది ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ధరణి పోటల్ పనిచేసేది. రేపు ఎంఆర్ఓ గారి నెంబర్ తీసుకొని కాల్ చేస్తారా? కాదండి, ఆర్ఓ గారే చెప్పినారంట, ధరణి పోటల్ పనిచేసలేదు, ఓ నెల ఉన్న తర్వాత రండి అన్నాడు అంట. ఇప్పుడు విఆర్ఓ లేరు కాబట్టి ఎంఆర్ఓ గారితోనే మాట్లాడాలి. రేపు ఎంఆర్ఓ గారి నెంబర్ తీసుకొని కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ రెవెన్యూ సర్కిల్ వచ్చే స్పెషల్ నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. చూస్తూనే ఉండండి సివియా న్యూస్, సివియా న్యూస్ ఫర్ యూ.